గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జాక్బర్ జీవన్ యూట్యూబ్ ఛానల్ గైస్ మీకు ఈ రోజు నేనైతే బుక్రాయ్ సముద్రం దగ్గర ఎట్లుంది పరిస్థితి ఏమనేది చూపిస్తాను మొత్తం అన్ని లారీలన్నీ అయితే 1 కిలోమీటర్ వరకు అయితే లారీలన్నీ స్టాప్ చేశారు అన్నమాట అలాగే మనకి తాడిపత్రికి వెళ్ళడానికి అయితే రూట్ లేదు ప్రెజెంట్ అయితే స్టాప్ చేశారు మార్నింగ్ అయితే ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా ఏదైతే లారీ అయితే బోల్ట్ పడిందో అదైతే వరద వల్ల అయితే అదేమీ బోల్ట్ పడలేదు అన్నమాట లారీ డ్రైవర్ తాగడంతో ఆ మత్తులో అయితే అది బోల్ట్ పడింది मार्निंग जरिगिन इंसिडेंट अन्नमाट मन की लारी ड्रैवर मत्तुतो लारी अनेदी इला फोर्स तो इटुपक्क वच्ची मोत्तम अंता इक्कड पड़िपोयिंदि अन्नमाट इदैते मन की मार्निंग जरिगिन इंसिडेंट इदि प्रेजेंट अयिते वाहनालन्नी कूडा लोड उंडे लारीलनु अयिते पंपिस्तुन्नारु इक्कड इक्कड मनं इदि एला जरिगिंदि एमनेदि मनं रेफर चेस्ते ఆల్రెడీ పోలీస్ వారైతే ఎవరు భయపడొద్దని ఇదేమి ఫోర్స్ వల్ల పడిండేది కాదు ఇది ఇతను తాగినందు వల్ల పడిండేది ఒకసారి అని ఆ వీడియోస్ కూడా మనకి పంపించారు ఒకసారి చూడండి సాలే సాలే గైస్ ప్రెజెంట్ అయితే మనకు 1 కిలోమీటర్ పొడవున అయితే బుక్రాయ్ సముద్రంలో లారీలన్నీ స్టాప్ అయ్యాయి అన్నమాట ఒకసారి చూడండి మీరు ఇక్కడంతా కూడా లారీలన్నీ కూడా స్టాప్ అయ్యి నీళ్ళలో ఏమంటే ప్రెజెంట్ హెవీ లోడ్ లారీ ఏదైతే ఉంటుందో హెవీ లోడ్ లారీస్ ని అయితే పంపిస్తున్నారు ఎందుకంటే అది కూడా రైట్ సైడ్ ఫోర్స్ ఎక్కువ ఉన్న చోట నుంచి కాకుండా తక్కువ ఉన్న చోట నుంచి పంపిస్తున్నారు అన్నమాట కానీ కొన్ని వెయిట్ లెస్ లారీలు అయితే ఆటోమేటిక్ గా దొబ్బుకొని నీళ్ళలో అయితే పడిపోతున్నాయి కాబట్టి అలాంటి లారీస్ అన్ని పంపడం లేదన్నమాట అందుకే ఇక్కడ మనం చూసుకుంటే దాదాపుగా 1 కిలోమీటర్ వరకు అయితే మొత్తం లారీలన్నీ కూడా స్టాప్ చేసుకున్నారు గైస్ అలాగే మనకి పోలీస్ వారు కూడా హెచ్చరించారు అన్నమాట ఆనకట్టలు అయితే తెగిపోలేదు ఏవి కూడా తెగిపోయే ప్రమాదాలు అయితే ఉన్నాయని పోలీస్ వారు అయితే మనకి క్లియర్ గా చెప్పారు ఎవరు కూడా ప్రజలు అయితే భయపడకండి తెగిపోయే ప్రమాదం మాత్రమే ఉంది ఇంకా ఏ ఆనకట్టలు కూడా తెగిపోలేదు అని కూడా చెప్పారు అన్నమాట గైస్ మనం ఇక్కడంతా చూసుకుంటే కూడా చూడడానికి అయితే జనాలు చాలా మంది అయితే వచ్చారు అండ్ అలాగే మనకి లారీస్ అన్ని కూడా 1 కిలోమీటర్ వరకు అయితే మొత్తం అన్ని కూడా స్టాప్ చేశారు అండ్ అలాగే ఈ రూట్ లో అయితే ఆర్టీసీ బస్ అయితే వెళ్ళడం లేదు ఆర్టీసీ బస్ అయితే మనకు బతలపల్లి అలా అయితే సౌకర్యం అయితే ఉందన్నమాట ప్రెజెంట్ ఇక్కడ చూసుకుంటే మొత్తం అంతా కూడా నీళ్ళు అనేవి ఫోర్స్ గానే పోతున్నాయి అంటే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు ఇంకా ఫోర్స్ అనేది పెరిగింది కానీ మళ్ళీ ఈ రోజు వర్షం పడితే మాత్రం ఈ రోజు కూడా చాలా ఫోర్స్ అనేది చాలా పెరుగుతుందన్నమాట ఇంకా రెట్టింపుకుతుంది అది చూడండి అక్కడ మనకి మార్నింగ్ అయితే ఆ లారీ అయితే పడిపోయిందన్నమాట డ్రైవర్ ని అయితే సేఫ్ గా అయితే తీసుకొని వచ్చారు అతను తాగడం మత్తులో అయితే అలా చేశాడు అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు కొగలైన్ అనేది ఇలాగే వస్తుందన్నమాట ఒకసారి చూడండి జేసీపీ ఇక్కడ మనకి నీళ్ళల్లో అయితే జేసీపీ రావడానికి అయితే సిద్ధమైంది నిజంగా అంటే మన అనంతపురం అయితే పోలీస్ సర్వీస్ అయితే చాలా బాగుందన్నమాట ఇక్కడ మనకి చూసినట్లయితే మార్నింగ్ కూడా ఇలా జరిగినప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి ఆ డ్రైవర్ ని అయితే సేఫ్ గా బయటికి తీశారు ఒకసారి ఇక్కడ చూడండి జేసీబీ అయితే నీళ్ళలో అయితే వస్తా ఉంది అది వస్తుంటే ఏదో సముద్ర అలలు ముందర వస్తాయి ఆ విధంగా అయితే ఆ ఫోర్స్ నీళ్ళు అనేవి వస్తున్నాయి అన్నమాట జేసీబీ కాబట్టి స్టాండర్డ్ గా ఉంటుంది కాబట్టి ఇది టైర్ల గ్రిప్ అన్ని కూడా పెద్దగా ఉంటాయి కాబట్టి జేసీబీ అయితే ఈజీగా వచ్చేసింది ఇటుపక్కకి మనకు అండ్ అలాగే మున్సిపాలిటీ సర్వీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ అలాగే మనకి ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్కటి కూడా తక్షణమే అన్ని కూడా సౌకర్యం అంతా చేస్తున్నారన్నమాట కొన్ని ఫంక్షన్ హాల్స్ కూడా మాట్లాడి ఏవైతే మనకి దిగువ ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫంక్షన్ హాల్స్ అన్ని మాట్లాడి వాళ్ళని సేఫ్ చేసే ప్రయత్నంలో అయితే చాలా చక్కగా చేస్తున్నారు అండ్ అలాగే మనకి సీఎం జగన్ గారు కూడా 2000 అయితే ప్రకటించారన్నమాట అండ్ అలాగే 25 kg బియ్యం ప్యాకెట్ కూడా ప్రకటించారని తెలిసింది నాకైతే అటుపక్క 1 కిలోమీటర్ ఇటుపక్క 1 కిలోమీటర్ లారీలన్నీ జామ్ అవ్వడంతో ఇక్కడ పోలీసు వారైతే లారీలందరినీ పంపించడానికి సిద్ధమయ్యారన్నమాట ఇక్కడ మనకైతే లారీలు అయితే పంపిస్తున్నారు ఒకసారి చూడండి ఈ దృశ్యాన్ని లారీలన్నీ కూడా చాలా సేఫ్గా అయితే పంపిస్తున్నారు హెవీ లోడ్ లారీలో అయితే గ్రిప్ అనేది ఉంటుంది కాబట్టి రోడ్ గ్రిప్ అవి అయితే చాలా సేఫ్గా అయితే అటుపక్కకి చేరుకుంటున్నాయి ఇటుపక్కకి కానీ అటుపక్కకి కానీ ఇది చూడండి చాలా జాగ్రత్త డ్రైవర్ కూడా చాలా స్టాండర్డ్గా అయితే ఉండాలన్నమాట ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ అయితేనే ఇలా ది రోడ్డుని దాటించగలడు
గైస్ అటుపక్క నుంచి అయితే లారీలు కూడా పంపిస్తున్నారు అన్నమాట. ఇది కూడా హెవీ లోడ్ లారీనే. ఇది కూడా నాకు తెలిసి సేఫ్ గా ఇటుపక్కకి అయితే రీచ్ అవుతుంది. ఇది చూడండి ఒకసారి, చాలా సేఫ్ గా అయితే వచ్చేసింది. ఇది కూడా పోలీసు వారు అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి అయితే పంపిస్తున్నారు. అంటే రెండు ఒకటే ఒకటే పక్క పంపిస్తే ఈ ఫోర్స్కి అటుపక్కకి అయితే పడిపోతాయి అన్నమాట. ఇటుపక్క లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే మనము, కాబట్టి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి అట్లా పంపిస్తున్నారు. ఇంకో లారీ అయితే వస్తుంది ఆ పక్క నుంచి. ఇది కూడా నాకు తెలిసి హెవీ లోడే కాబట్టి ఇది కూడా సేఫ్గా అయితే ఈ పక్కకి చేరుకుంటుంది అనుకుంటున్నాను. ఓన్లీ లారీలను మాత్రమే ఇక్కడ పంపిస్తున్నారు అన్నమాట. బస్సుని అన్నది కార్లని అవన్నీ కూడా పంపించడం లేదు. లారీస్ ఏవైతే ఉంటాయో దానిని మాత్రమే ఇక్కడ పంపిస్తున్నారు. ప్రజెంట్ అయితే జేసీబీ అయితే అటుపక్క నుంచి ఇటుపక్కకు వస్తుంది అన్నమాట. పోలీసు వారు అయితే అందులో వస్తున్నారు. చాలామందిని అయితే ఇప్పుడు ఎనికి పంపించి మొత్తం అంతా క్లియర్ చేశారనమాట. ఇక్కడ మధ్యలో కూడా చాలామంది జనాలు అయితే చూడడానికి వచ్చారు. ఇక్కడ చూడండి మరి ఇంకొక లారీ అయితే ఇక్కడికి వస్తూ ఉంది. ఇది కూడా సేఫ్గా అయితే ఇక్కడికి చేరుతుంది అన్నమాట. మనం ఏమో అనుకుంటాం కానీ పోలీసు వారికి అయితే చాలా ప్రెషర్ ఉంటుంది. ప్రమాద శాతం ఏమైనా జరిగినా కూడా ఇక్కడ ఉన్న లోకల్ సిఐకి ఎస్ఐకి వాళ్ళందరికీ పై అధికారులతో అయితే చాలా తీవ్రంగా అయితే పనిష్మెంట్ లాంటివి ఉంటాయన్నమాట. అందుకే వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా అయితే చర్యలు తీసుకొని జనాలందరినీ ఎదికి పంపిస్తూ జనాలకి ఏం కాకుండా చూడాలా, అలాగే లారీస్కి ఏం కాకుండా చూడాలా, మొత్తం ప్రొటెక్ట్ అంతా వాళ్ళే చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి మనకి లారీ అయితే అటుపక్కకి వెళ్ళిపోతుంది. కరెక్ట్ బ్రేక్ వేశారు అక్కడ. ఇక్కడ మొత్తం అంతా కూడా వెళ్ళిపోతున్నారు జనాలు. అక్కడికైతే ఇప్పుడు అటుపక్క నుంచి ఒక జేసీపీ, ముందర నుంచి ఒక జేసీపీ వెళ్ళింది అనమాట. కూర్చోండి గైస్ ఒకసారి, స్టాప్ చేయడానికి లారీని. లారీని అయితే నాకు తెలిసి వెనక్కి రివర్స్ చేసుకోవడానికి కాదు, కాబట్టి వీళ్ళు ఏమన్నా జేసీపీతో ఏమైనా దొబ్బుతారనుకుంటా. మార్నింగ్ జరిగిన ఇన్సిడెంటే మళ్ళీ ఇప్పుడు జరగబోయేది, కానీ ఎలాగో అతను బ్రేక్ అయితే వేశారనమాట. ఇక్కడ చూడండి జేసీబీ సాయంతో లారీని అయితే వెనక్కి దొబ్బేస్తున్నారు. ముందర బంపర్ అంతా ఓడిపోయింది లారీకి, పోతే పోయింది బంపరే కదా, 10,000 అయితే అయిపోతుంది. అదే ప్రాణమైంది, చాలా కష్టమయ్యేది. ఇక్కడ చూడండి జేసీబీ సాయంతో అయితే లారీని అయితే వెనక్కి దొబ్బేస్తున్నారు. ప్రమాద శాతం అయితే ఏం జరగలేదన్నమాట. ప్రమాదకరం అటువంటివి ఏమి కూడా. పోలీసు వారు అయితే తక్షణమే జేసీపీ సహాయంతో దాన్ని అయితే పూర్తిగా ఎనికి నూకిస్తున్నారు. ఇంకా ఎనికి నూకిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఇది ఎలా ఎందుకు వచ్చిందంటే దీంట్లో ప్రెషర్ లేకుండా ఉంటుంది. ఖాళీ లారీ కాబట్టి ఇది లోడ్ లేకుండా ఏది ఉంటుంది. అందుకే ఇది నీళ్ళకి ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ప్రెషర్ అనేది ఉంటే మాత్రము ఇది మాత్రం అలా కొట్టుకొని పోదు. చూస్తున్నారు కదా అనంతపూర్లో ఈరోజు కూడా వర్షం పడిందంటే మాత్రము పరిస్థితి ఇంకా దారుణంగా అవుతుంది. మనకి 5th రోడ్డు 4th రోడ్డు ఏవైతే దిగువ ప్రాంతాలలో చంద్రబాబు నాయుడు కొట్టాలి కావచ్చు, వీళ్ళకైతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఈ ఫ్లో అనేది ఇంకా పెరుగుతుంది అన్నమాట. చాలామంది అయితే అక్కడికి ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి పంచుతూ ఉన్నారు. అండలాగే ఎమ్మెల్యే వాళ్ళంతా కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ లోతున్న వాళ్ళకైతే సురక్షితంగా వాళ్ళనైతే ఫంక్షన్ హాల్ అయితే ఏర్పాటు చేశారనమాట. మనకి సాక్షి ఆఫీస్ ఎదురు ఆర్కే ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇలా రజాక్ ఫంక్షన్ హాల్ దీనిలో అయితే ఏర్పాటు చేశారు. లారీని అయితే సేఫ్గా అయితే ఎన్నికి తోసేశారనమాట. ఏ ప్రమాదం అయితే జరగలేదు. అండ్లాగే గ్యాస్ మనం చెరువు కట్టని చూసుకుంటే ఒకసారి చూడండి, చెరువు కట్ట పైకి అయితే నీళ్ళు అనేవి వచ్చేసాయి అనమాట. దేవరకొండ అయితే క్లియర్గా కనపడుతుంది మనకు. ఇది చెరువు కట్ట అనమాట. చెరువు కట్ట నీళ్ళే మనకైతే ఇక్కడ బుక్రాయ సముద్రంలో అయితే పారుతూ ఉండేది. చూసారు కదా గైస్, చెరువు కట్ట మీద అండ్ అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ బుక్రాయ సముద్రం మీద ఏ విధంగా ఉంది ఏమనేది, అక్కడైతే నీళ్ళు అయితే పారుతూ ఉన్నాయి ఫుల్. చూసారు కదా గైస్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఏ విధంగా ఉందో ఇక్కడ బుక్రాయ సముద్రంలో. ఇక్కడ మనకు వచ్చేసి హెవీ లోడ్ లారీ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. రోడ్డు క్రాస్ చేసి ఉంగం దాటుకొని వెయిట్లెస్ లారీలు అయితే అవి అట్లే నీళ్ళలో అయితే కొట్టుకొని పోతాయి.